Hi, hello everyone, welcome back to my channel. Ivalti's special entante Dondakaya Vepudu anamata. Dondakaya Vepudu palli podi vesi ela chesukovalo chuddam. Nenu vachesi half kg dondakayanni ila cut chesukunnanu. Tarvata deeni kosam oka bundle petti andulo saripada oil vesi andulo aavalu koddiga jilkara koddiga vesukovali. తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఎందుకంటే తర్వాత దొండకాయతో కూడా ఫ్రై అవుతాయి కదా మాడిపోయినట్లు అయిపోతుంది కాబట్టి కొద్దిగా పచ్చికరివేపాకు అండ్ అదే విధంగా కొద్దిగా క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ అన్నమాట వేసి వేయించేసేయాలి ఇది ఇలా ఉంటే చాలు ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి దొండకాయలు అది బాగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా దొండకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి నీట్గా మొత్తం కలుపుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసినట్లయితే దొండకాయ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది సో ఒక 10 మినిట్స్కి దొండకాయలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది బయట వచ్చి కొద్దిగా వేగిందన్నమాట ఒక 15 మినిట్స్ తర్వాత దొండకాయ ఒక 50% వరకు బాగా వేగిపోయింది సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక 15 మినిట్స్ వరకు వేగింది ఇంకా ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఇది సో ఇది ఒక 25 మినిట్స్కి ఇలా వేగిపోయింది మొత్తం బాగా ఇంకా కొద్దిసేపు వేయించుకొని కూడా అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో లేదంటే దొండకాయ జిగురు అనేది అడుగంటిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడర్ వేసి బాగా కలిపేసేయాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకుందా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు మాడుతుంది కాబట్టి కారము ఘాటు వచ్చేస్తుంది సో సిమ్లో పెట్టుకొని బాగా వేయించిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీల పొడి యాడ్ చేసుకోవాలి అంతే దొండకాయ ఎంత బాగా వేగిపోయింది ఐరన్ కడాయిలో చేస్తే భలే ఉంటుంది ఇది సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై